సత్తివేడు ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయంలో ఎమ్మెల్యే ఆదిమూలం కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. మారుమూల ప్రాంతమైన సత్తివేడు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించామని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. ప్రస్తుతానికి కోవిడ్ లక్షణాలు ఉన్న బాధితులకు ఇక్కడ వైద్య చికిత్సలు అందిస్తామని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ద్వారా పెద్ద ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తివేడు నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, వైకాపా మండల కన్వీనర్ సునీల్ కుమార్, నాయకులు బీరేంద్ర వర్మ, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ రెడ్డి, సర్పంచ్ మంజుల రమేష్ పాల్గొన్నారు. కరోనా వచ్చినందుకు కూడా తిరుపతికో మెడ్రాస్కి వెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇమీడియట్గా బెడ్ దొరకకుండా, ఆక్సిజన్ దొరకకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే మీకు తెలుసు ఈ 3 రోజులుగా ఇక్కడికే మఖం వేసి రావడం జరుగుతుంది. మన సత్యవేడు ఏరియా హాస్పిటల్లో అందరి సహకారంతో అభివృద్ధి పాట నడిపించాలని, నేను ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, ఇక్కడ ప్రతి ఈ కోర్ సెంటర్గా ఈ కరోనా వచ్చినట్టు వాళ్ళు ఫస్ట్ ఒక సింపుల్గా ఉంటే, స్మాల్ సిమ్టమ్స్ కనబడితే ఇమ్మీడియట్ హాస్పిటల్కి వస్తే తగినటువంటి మందులు ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి ఒకవేళ నయమైపోతే సంతోషం, కాని పక్షంలో సీరియస్ ఉంటే రెడీగా అంబులెన్స్ పెట్టి 108 పెట్టి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు నుంచి ఎవరు పేషెంట్ వచ్చినా ప్రభుత్వ పరంగా వారికి మంచి ఫుడ్డు, భోజనం కానీ, నీళ్లు కానీ, వసతులు ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చిన సందర్భంగా ఇవన్నీ కూడా మీకు సమన్వయంగా మీరు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకొచ్చాం. రాత్రి